ఎలక్ట్రిక్ బస్సులకి టెండర్లన్నీ కూడా జరిగి రేపు ఎలక్ట్రిక్ బస్సులు 34/2022 మొదటి బస్సుని కరెంట్ బస్సుని సప్లై మాకంటే మాకు బస్సు అందజేయడం జరుగుతుంది. అలాగే 1/8/2022న 49 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి రావటం జరుగుతుంది. మిగతావి నవంబర్ 1వ తారీఖున మిగతా 50 బస్సులు నవంబర్ 1వ తారీఖున వస్తాయి. ఇవన్నీ కూడా తిరుమల ఘాట్ రోడ్ తిరుమల అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి కింద తిరుపతి దిగువ తిరుపతి నుంచి కొండ మీదకి 50 బస్సులు మిగతా 50 బస్సులని కూడా తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్కి 14 బస్సులు మదనపల్లికి 12 బస్సులు నెల్లూరుకి 12 బస్సులు కడపకి 12 బస్సులని కూడా ఆపరేట్ చేయాలని నిర్ణయించుకుని బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. మొదటి బస్సు 30 ఏప్రిల్ వస్తుంది. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. దీని రేటు అంటే టెండర్ వచ్చి కొండ మీదకి మాకు ఇందిరా బస్సుతో పాటు అంటే ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించింది ఏంటంటే మనకు ఆర్టీసీలో ఏసీ బస్సు మినిమంగా మనకు ఆపరేషనల్ కాస్ట్ ఎంత అవుతుందంటే ఇందిరా బస్సుకి 52 రూపాయల 52 పైసలు మాకు ఇందిరా బస్సుకి ఆపరేషనల్ మెయింటైన్ ఖర్చు అవుతుంది. ఆపరేషన్కి దానికి అండి పర్ కిలోమీటర్ ఇందిరా బస్సుకి అయ్యేటువంటి ఖర్చు 52 రూపాయలు 52 పైసలు అండి. సేమ్ రేటుకి మాకు ఇవ్వాలని చెప్పాం. అదే రేటుకి ఒప్పందం జరిగింది. అట్లాగే ఇంటర్సిటీకి వచ్చేప్పటికి 44 రూపాయలు 95 పైసలకి మాకు ఇందిరా బస్సుకి అయ్యేటువంటి ఖర్చు అదే రేటుకి మాకు అగ్రిమెంట్ అయింది. అదే రేటుకి రేపు వీళ్ళు సప్లై చేస్తారు. అలాగే కోవిడ్ దృష్ట్యా ఆర్టీసీలో వయసు పైబడిన వారికి అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి 25% కన్సెషన్ ఉండేది. అది కోవిడ్ వచ్చినప్పుడు 21/5/2020 అప్పటి నుంచి కూడా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళీ దాని అంటే మళ్ళీ 25% కన్సెషన్ని 1/4 రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాం. 1/4/2022 నుంచి కూడా ఆ కన్సెషన్ను ఎలౌ చేయటం వల్ల 2 లక్షల మంది సుమారుగా మనకు పాత అంటే కోవిడ్ వచ్చే ముందుకి మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం పర్ డే రోజు 2 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 25% కన్సెషన్కి టికెట్ అంటే ప్రయాణం అవైల్ చేసుకునేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సౌలభ్యం ఏర్పాటు అవుతుంది. వారికి కావలసినటువంటి ఎవరైతే బస్సుల్లో 60 ఏళ్ళు దాటినటువంటి వారు 25% కన్సెషన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా కండక్టర్ దగ్గర కానీ లేదా సింగిల్ డ్రైవర్ ఆపరేషన్తో ఉండేటువంటి ఆ బస్సులో అయితే డ్రైవర్ దగ్గర లేదా బుకింగ్ చేసుకునేప్పుడైతే కనుక బుకింగ్ క్లర్క్ దగ్గర రిజర్వేషన్ చేసుకునేప్పుడైతే రిజర్వేషన్ అక్కడ ప్రూఫ్ చూపించాల్సింది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ ఏదో ఒకటి అంతే కదా. వీటిలో ఏదో ఒకటి 60 సంవత్సరాలు అనేది వయసు నిర్ధారణ కోసం ఈ ప్రూఫ్లు ఈ 6 ప్రూఫ్లు ఏదో ఒక ప్రూఫ్ ఉంటే కనుక మేము 25% కన్సెషన్ని వారికి అవైల్ చేస్తామని చెప్పి ఇచ్చే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ ప్రభుత్వంలో మెర్జర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఒక కార్పొరేషన్ని వెనక్కి తిప్పుతూ అంటే ప్రభుత్వం నుంచి ప్రైవేట్ అవటం లేకపోతే కార్పొరేషన్ అవటం చూస్తున్నాం. కానీ ఒక కార్పొరేషన్ని మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనివల్ల జీతభత్యాల కింద సాలీనా దాదాపుగా 3,500-3,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం మీద భారం పడుతుంటే ఆ భారాన్ని బాధ్యతగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో తను ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని బతికించాలి, ఇలా ఆర్టీసీ కనుక ఇదే రీతిలో నడిపే లెక్క అయితే కనుక భవిష్యత్తులో ఇది ప్రైవేట్ పరమైపోయే పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఆర్టీసీకి ఉన్నటువంటి సుమారుగా 6,000 పైచీలకు సుమారుగా 7,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ స్థితి ఆ స్థితిలో ఉంటే జాతీయం చేయటం వల్ల అంటే ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయటం వల్ల 2020-21వ సంవత్సరంలో ఆర్టీసీకి ఉన్నటువంటి రాబడి 2,691 కోట్లు అయితే దాని ఖర్చు ఎక్స్పెండిచర్ వచ్చి 2,043 కోట్లు అయితే కనుక ఆ సంవత్సరానికి 2020-21 మెర్జర్ చేసిన తర్వాత సంవత్సరానికి 658 కోట్ల రూపాయలు లాభం రావడం జరిగింది. ఎందుకంటే జీతభత్యాలని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది కాబట్టి ఆ భారాన్ని ఈ 658 కోట్ల రూపాయలకి ఎందుకు అంత తగ్గిందంటే షార్ట్ ఫాల్ ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల ఆపరేషన్స్ అన్నిటికి తగ్గినాయి.
కోవిడ్ కనుక రాకుండా ఉంటే కనుక మరొక అదనంగా కోవిడ్ ఇంపాక్ట్ వచ్చి 2,800 కోట్ల రూపాయలు. అంటే కోవిడ్ వల్ల ఆర్టీసీకి వచ్చినటువంటి రావాల్సినటువంటి ఇన్కమ్ 2,800 కోట్ల రూపాయలు రెవెన్యూ తగ్గింది, తద్వారా లాభాలు కూడా తగ్గినాయి కాబట్టి 658 కోట్లకు పరిమితమైంది. 2021-22 సంవత్సరానికి ఆర్టీసీ రెవెన్యూ వచ్చి 3,961 కోట్ల రూపాయలు, ఖర్చులు వచ్చి ఎక్స్పెండిచర్ వచ్చి 3,145 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి సర్ప్లస్ వచ్చి 816 కోట్ల రూపాయలు. ఈ 2021-22 సంవత్సరం కోవిడ్ ఇంపాక్ట్ వచ్చి 1,500 కోట్ల రూపాయలు. అంటే 1,500 కోట్ల రూపాయలు రావలసినటువంటి ఆదాయం తగ్గుదల కనపడింది. ఆ నష్టం అంటే రాకుండా ఆగిపోయినటువంటి కోవిడ్ వల్ల ఆగిపోయినటువంటి ఆదాయం 1,500 కోట్లు అయితే మొత్తంగా 2,000 అంటే ఆర్టీసీని జాతీయం చేసిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వం మెర్జర్ చేసిన తర్వాత వచ్చినటువంటి 2 సంవత్సరాల ఆదాయం 1,474 కోట్ల రూపాయలు అయితే ఆ 1,474 కోట్ల రూపాయలని ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు తీర్చడం జరిగింది. దానిలో ఆర్టీసీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆర్టీసీని వచ్చేప్పటికి 2,649 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఉన్నాయి. దానిలోంచి ఇప్పటివరకు కట్టుకుంటా వచ్చినటువంటి ఈ 2,673 కాదు బ్యాలెన్స్ ఇది, ఇంకా 24 కోట్ల రూపాయలు ఇప్పుడు ముందు మనకి కాదు ఇప్పుడు ఎంత ఉంది బ్యాంక్ లోన్లో 2,673 కోట్లు ఉన్నాయి. అలాగే మేము ఉద్యోగస్తులు అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కానీ వారికి సంబంధించినటువంటి ఎస్బీటీ కానీ ఎస్ఆర్బిఎస్ కానీ అలాగే అంటే ఎస్బీటీ 140 కోట్లు, ఎస్ఆర్బిఎస్ 335 కోట్లు, సిసిఎస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు 269 కోట్ల రూపాయలు, అట్లాగే ఇవన్నీ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న పరిస్థితి. అవన్నీ కూడా 705 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ని ఎంప్లాయీస్కి చెల్లించడం జరిగింది. ఆ ప్రావిడెంట్ ఫండ్ నిధి ఖాతాకు జమ చేసేసి వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎస్బీటీ ఎస్ఆర్బిఎస్ కింద 35 కోట్లు జమ చేయడం జరిగింది. సిసిఎస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏదైతే ఎంప్లాయీస్ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఉన్నాయో వారు దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కింద దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా 269 కోట్ల రూపాయలను కూడా పూర్తిగా చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలవటం జరిగింది కానీ తిరుపతికి మాత్రమే ఆ కంపెనీలు టెండర్ కోట్ చేయడం జరిగింది. తిరుపతి తిరుమలకి మాత్రమే వారు ఆ రేటుకి మ్యాచ్ చేస్తూ కోట్ చేశారు. మిగతా ఎక్కడో కూడా మేము విజయవాడకి పిలిచాం, విశాఖపట్నానికి పిలిచాం, కాకినాడకి పిలిచాం, చాలా చోట్ల పిలిచాం. ఆ పిలిచిన చోట్ల మాకు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి ప్రభుత్వం ఏదైతే లిమిట్ పెట్టుకున్నామో మా ఇంద్రా బస్ అంటే మా దగ్గర ఉన్నటువంటి ఏసీ బస్సుల్లో తక్కువగా ఆపరేషన్ కాస్ట్ అయ్యేటటువంటి ఇంద్రా బస్సుకు సంబంధించి దాంతో ఆపరేషనల్ ఛార్జెస్తో మీట్ అవుతూ ఆ 2 చోట్లకే వచ్చింది, తిరుమల తిరుపతికి వచ్చినాయి. అందుకోసం అక్కడి వరకు తీసుకున్నాం, మిగతా చోట్లకి ఎక్కువ కోచ్ చేస్తున్నారు కాబట్టి అది మాకు వద్దని చెప్పాం. అన్ని చోట్ల మీరు పొరపాటు పడుతున్నారండి. అంటే గ్రామ వార్డు సచివాలయం అంటే అది ఏమన్నా కాంట్రాక్ట్ ఆప్కాసా? కాదు కదా, గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ వారి ఉద్యోగం ఇచ్చేప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం, కారుణ్య నియామకాలు ఇచ్చేప్పుడు వారికి ఉద్యోగం అంటే ఒక్కొక్క ఆర్టీసీ కార్మికుడు భార్య ఏం చదువుకున్న పరిస్థితి ఉంటుంది, వారికి ఎక్కడో ఒక స్వీపర్ గాను అటెండర్ గాను వారి క్వాలిఫికేషన్ సరిపడా ఇస్తారు. కొంచెం చదువుకుంటే సబ్ స్టాఫ్గా ఇస్తారు, రికార్డ్ అసిస్టెంట్గా ఇస్తారు. కొన్ని చోట్ల ఉంటే కనుక డిగ్రీ చదువుకుని కంప్యూటర్ ఎబిలిటీస్ ఉంటే కనుక గుమస్తా కింద ఇస్తారు, కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటుంటారు. అంటే వారికి క్వాలిఫికేషన్ బట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారికి ఛాయిస్ ఇస్తారు. అంటే సచివాలయాలు కూడా దాని కింద ఉన్నాయి కాబట్టి, సచివాలయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక శాఖ కాబట్టి కేవలం అందరిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి సచివాలయంలో ఏమి వేయట్లేదు, సచివాలయాలు అన్ని ఖాళీలు కూడా లేవు. మీరు మేము చెప్పేటువంటి 17-18 మంది సచివాలయాల ఖాళీలు ఏం లేవు, కానీ కలెక్టర్ పూల్ ఎక్కడుంటే అక్కడ. ఎందుకంటే మిగతా కలెక్టరే అంటే మిగతా 40 శాఖల్లో ఎక్కడైతే చనిపోయి ఉన్నారో ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తూ చనిపోయారో వారి పిల్లలకి ఎలా అయితే ఇస్తారో ఆన్ పార్ విత్ అదర్ ఎంప్లాయీస్, అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్టీసీ వాళ్ళని కూడా అదే దామాషాలు ఇస్తున్నాం, అదే దీంట్లో క్రైటీరియాలో.
ఆల్రెడీ కలెక్టర్లకు ఇచ్చేసామండి. కలెక్టర్లు ఇప్పటికే దాన్ని అంటే వారికి ఉన్నటువంటి క్యాస్ట్ రోస్టర్ చూస్తారు, ఖాళీలని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ చూసుకుంటూ క్యాస్ట్ రోస్టర్ బట్టి ఇచ్చుకుంటూ వెళ్తుంటారు, ఇచ్చేస్తారండి. మిగతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలా అయితే, వారి కుటుంబ సభ్యులకు ఎలా అయితే ఉద్యోగం అయితే ఎలా ఇస్తారో కరెంట్ నియామకం ద్వారా, వీళ్ళకు కూడా ఆన్ పార్ విత్ అందర్ అదర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు కూడా చేస్తారు. ఆ క్యూలో వీళ్ళు కూడా వెళ్ళి చేరతారు తొందరలో. అంటే ఇవన్నీ కూడా ఇది గొప్ప నిర్ణయం అండి. ఇది గత ప్రభుత్వం అంటే 2015 నుంచి మరణించి వారి కుటుంబాలు ఎంత ఇబ్బందులు పడుతున్నాయో చాలామందికి, మీ అందరికీ కూడా విలేకరులందరికీ తెలుసు. అన్ని బాధల నుంచి రిలీఫ్ ఇస్తూ మొత్తం అందరినీ కూడా ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాలా గొప్ప నిర్ణయం. ఇది ఆర్టీసీ ఉద్యోగస్తుల తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆర్టీసీ తరఫున.